కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. కులమతాల సుడిగూడాలకు బలి అయిన పవిత్రులందరో చల్లని సముద్ర గర్భం దాచిన పడభానలమెంతో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. మానవ కళ్యాణము కోసం పనమోటిన రక్తం ఎంతో. రణరక్కసి కరాల నృత్యం రాసిన పసి ప్రాణాలెన్నో. కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో. ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడభానలని. రాజ్యాధికారం కోసం తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యం లోపల ఈ కలవకుర్తి పట్టణం లోపల నిర్వహిస్తున్నటువంటి ప్రజాజమ బహుజన మేధావులందరూ కూడా తమ కేటాయించినటువంటి సీట్ల లోపల కూర్చొని యొక్క సభను విజయవాడ తెలంగాణ రాష్ట్రం లోపల అనేక ఉద్యమాలు చేస్తూ మన కలవకుర్తి పట్టణానికి విచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఇప్పుడు జై నవ తెలంగాణ. మనం ఒక్కసారి గట్టిగా చేతులెత్తి నినాదాలు ఇస్తే అక్కడ భయపడి వర్షమే రాకుండా పోవాలి. జై నవ తెలంగాణ, జై నవ తెలంగాణ, బహుజనుల రాజ్యాధికారం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సభకు వచ్చిన మీ అందరికీ ఉద్యమాభివందనాలు. ఈరోజు కులవృత్తులు మొత్తం ధ్వంసమైపోయి తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి అనుకుంటే మరింత ఎక్కువై కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంటామని ఊహించలేనటువంటి మనం. అందుకనే ఇప్పుడు మన రాజ్యాధికారం కోసం మనం కొట్లాడుతున్నాం. కాబట్టి రాజ్యాధికారం కోసం కొట్లాడి మన కుల వృత్తులను మనం కాపాడుకోవాలని చెబుతూ బహుజనులే సుతులే సెమజీబులే కోలమ్మ కోలే సెమ
జీవులే కోలమ్మ కోలే బహుజనులే అభివాదం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే వర్షాతీతమైంది, మన కార్యక్రమం తొందరగా ముగించుకోవాలి కాబట్టి. మరి ఫస్ట్ గా ఏ రోజు రా
వీరులకు జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్ వీరుల సన్నిధి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నాయకురాలు విమలక్క గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, మిత్రులారా, టీమాస్ ఆధ్వర్యంలో తెలంగాణ పరిష్కరిస్తున్నటువంటి అన్న ఆనందన్న గారిని, అదేవిధంగా మా మిత్రుడు తమ్ముడు బీసీ సప్లాన్ తాలూకా అధ్యక్షులు రాజేందర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మళ్ళీ మేమే అధికారంలోకి రావాలంటుంది. మిగతా రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో తమ విధానాలను ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో అధికారాలకి రావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలను వదిలేసి కొన్ని ఎంగిలి మెతుకులు లాంటి సంక్షేమ పథకాలు, వివిధ రకాల ప్రకటనలు చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చేటటువంటి పద్ధతి జరుగుతుంది. ఆ రూపంలోనే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు కూడా ఉంటున్నాయి. కానీ ఈసారి ఎన్నికలకు ముందే టీమాస్ తరఫున ప్రజల మేనిఫెస్టోను పార్టీల ముందు ఉంచబోతున్నాం. రాజకీయ పార్టీలు తాము ఏం చేయాలని చెప్పి చెప్పడం అనేటటువంటిది ఒక పద్ధతి, అది నడుస్తుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. కానీ రాజకీయ పార్టీలు ప్రజల కోసం ఏం చేయాలో టీమాస్ ప్రజల పార్టీల ముందు ఉంచబోతున్నది. ఆ దాంట్లో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి సమావేశాలు జరిపి బహుజనులకు అధికారం, రాజకీయ పార్టీల వైఖరి అనేటటువంటి అంశం మీద ఈ సభను జరుపుతున్నాం. ఎల్లిస్తాం, బల్లిస్తాం, గొర్రెలిస్తాం, 2 రూపాయల కిలో బియ్యం ఇస్తాం, 1 రూపాయి కిలో బియ్యం ఇస్తాం అనేటటువంటి పాయింట్ కాదు ఇక్కడ. బహుజనులకు అధికారం,
రాజకీయ పార్టీల వైఖరి అనేటటువంటి అంశం మీదనే ఈ సభలు ఈ సాధ సదస్సులు జరగబోతున్నాయి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే దేశవ్యాప్తంగా కానీ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా అగ్రకుల ధనిక వర్గాల పాలనే కొనసాగుతుంది. రెడ్డి కలమ వెలమ బాపన బ్రాహ్మణ బనియాల ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ అణగారినటువంటి కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంచార జాతులు ఎంబీసీలు అగ్రకులాలోని పేదలు మహిళలు అన్ని రంగాల్లో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అణచివేతకు దోపిడీకి గురవుతున్నారు. ఈ సమస్యలు పరిష్కరించడానికి కావలసినటువంటి ఎజెండా రాజకీయ పార్టీలతో లేకుండానే కొన్ని మాయమాటలు చెప్పి మనకు ఓట్లేసుకొని అధికారంలోకి రావడం అనేటటువంటి జరుగుతుంది. ఆ విషయాలంతా కూడా మనం ప్రజల ముందు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వర్షం ఈ వాతావరణంలో మరి అన్ని విషయాలు మాట్లాడడానికి కుదరదు, కానీ పార్టీల ముందు కొన్ని ప్రతిపాదనలు మేము పెట్టబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల ధనిక వర్గాలు దోపిడీ వర్గాలే ఆధిపత్యం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కుల వ్యవస్థను పెంచి పోషించే విధానాలు అమలు జరుగుతున్నాయి. ఆ విషయాలను పక్కకు పెట్టి మిగతా విషయాలంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే రాజకీయ పార్టీలను అడుగుతున్నాం, కుల వ్యవస్థను నిర్మూలించడం పట్ల కుల వివక్షను కుల అసమానతలు లేనటువంటి అందరు ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతికేటటువంటి సమాజం కోసం పనిచేయడం అనేటటువంటి దాంట్లో మీ పార్టీ వైఖరి ఏంటి? ఇప్పటి వరకు పరిపాలించినటువంటి పార్టీలు ఇప్పటి వరకు ఎందుకు ఈ విషయం పట్టించుకోలేదు? ఇప్పుడు 4 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎందుకు పట్టించుకోలేదు? పట్టించుకుంటే ఎందుకు దళితుల మీద దాడులు దౌర్జన్యాలు హత్యాకాండలు జరుగుతాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతాయి, స్త్రీల మీద అత్యాచారాలు దాడులు జరుగుతుంటే మత ఉన్మాదంతో చర్యలు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోలేదు? పట్టించుకోలేదంటే ఆ రాజకీయ పార్టీ విధానం లేనట్టే కదా. కులం ఉండాలి కూడా భూస్వామి ఎవడబ్బ జాగిరని చెప్పి ఈ భూమిని అంతా కూడా తరతరాలుగా మీరు అనుభవిస్తారు. భూమిలో వాటా ప్రకటించడం అనేటటువంటిది మీ పార్టీ విధానం కాకపోతే పేదరికం నిర్మూలించడం అనేది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఎందుకు భూ సంస్కరణ చట్టాన్ని అమలు చేయకూడదు? భూ పరిమితి చట్టాన్ని కొత్తగా ఎందుకు తీసుకురాకూడదు? ఎందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు భూములు బంజరు భూములు దేవాదాయ భూములు లక్షల ఎకరాల భూమి ఉంది, ఆ భూమిని ఎందుకు పంచకూడదు? పంచితే భూమి వచ్చి ఉండేది కదా, ఆ రకంగా పేదరికం నిర్మూలించడానికి కొంత అవకాశం ఏర్పడేది కదా. భూ పరిమితి చట్టాన్ని సవరిస్తే భూమి వస్తుంది కదా పేదలందరికి కూడా. నీకు 100 ఉంటే నాకు ఎకర భూమి లేకపోతే ఏం న్యాయం ఇది? ఇది ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది? ఆ రకమైనటువంటి విషయంలో పార్టీల వైఖరి స్పష్టంగా ఉండకపోతే ఏమి నరక ఎంతకాలమైన ఇదే జరుగుతుంది. బడ్జెట్లో కూడా మేము అదే అడుగుతున్నాం, బడ్జెట్లో కూడా వాటా కావాలి. ఈరోజు రాష్ట్రంలో 169,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒక 60-29 వేల కోట్ల రూపాయలు ఇతరులు ఉద్యోగ జీతాలు రకరకాల ఖర్చు పెడితే 100,000 కోట్లు ఉంటున్నాయి. ఈ 100,000 కోట్లలో 93% జనాభా కలిగినటువంటి వాళ్ళకి 93,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేటటువంటిది మీ పార్టీల వైఖరి ఉందా లేదా? ప్రకటించకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? మన డబ్బులు మనకు రాకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? నీకు మనకందరికి కూడా అభివృద్ధి జరగాలంటే మన బడ్జెట్లో మన వాట మనకు రావాలి కదా. 93% జనాభా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ 93,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే 20,000 కోట్లు కూడా ఖర్చు పెట్టడం లేదు. 7% ఉన్నటువంటి రెడ్లు కమ్మలు వెలవలు అందులో ఉన్నటువంటి ధనికులు భూస్వాములు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు ఈ దోపిడీ దొంగలంతా 70-80 వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దోచుకుంటుంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? మనకెలా వస్తాయి డబుల్ బెడ్రూములు? మనకెట్లా వస్తాయి మంచినీళ్ళు? మన వాళ్ళకి ఎట్లా వస్తుంది విద్య? మన వాళ్ళకి ఎట్లా వస్తుంది వైద్యం? మన వాళ్ళకి ఎట్లా సౌకర్యాలు మెరుగుపడతాయి? సంక్షేమ పథకాలు ఎలా అమలు జరుగుతాయి? డబ్బులు ఉంటే కదా, ఆ డబ్బులు మన వాట మనకు కావాలంటున్నాం. బడ్జెట్లో వాటా కావాలి, న్యాయమైన నినాదమే కదా ఇది. ఆ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఆదాయంలో మా వాట మాకు రాకపోవడం వల్లనే కదా మేము అభివృద్ధిలో లేకపోవడం, భూమిలో మన భాగం లేకపోవడమే కదా మనం పేదలుగా ఉండడం. ఈ బడ్జెట్లో మన వాట మనకు వస్తే అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందుతాం కదా, విద్య వైద్యం అన్ని రంగాల్లో సమానమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది కదా. అది జరగాలంటే బడ్జెట్లో వాటా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. దాని పట్ల పార్టీల వైఖరి స్పష్టించాలి. డబ్బున్నవాడికైనా పేదవాడికైనా ఒకే రకమైనటువంటి విద్య ఉండాలా? ఆ రకంగా విద్య అందించేటటువంటి దేశాలున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా అమలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది, బడ్జెట్ కూడా ఉంది. మీకు చేత కాకపోతే దిగిపోండి, మా టీ మాస్తే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టి మొత్తం విద్యను అందించేటటువంటి విధానాన్ని ముందు పెడతాం. ఆ రకంగా విద్య అనేటటువంటి ఉచితంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. వైద్యం కూడా ఉచితంగానే ఉండాలి, ప్రాణం అనేటటువంటిది అందరిది సమానమే. ఈరోజు డబ్బున్న వాడికి మాత్రమే కార్పొరేట్ విద్య వైద్యం అందుతుంది. గుండె తీసి గుండె పెట్టగలిగినటువంటి వైద్యులు డాక్టర్లు అందరూ కూడా ఉంటే హాస్పిటల్ ఉంటే
ఆ అజ్ఞానిక వర్గాలకంతా ఆ వైద్యం అందుతుంటే గిరిజన ప్రాంతాల్లో, ఆదివాసి ప్రాంతాల్లో, ముఖ్యంగా మూసీ నది పక్కన లేదా మురికి కాడ వాడలో నివసిస్తున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చిన్న చిన్న వ్యాధులు వస్తేనే పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నాయి జీవితాలు. ఎందుకు చావాలి మనం? చావడం కోసమే పుట్టామా మనం? ఏమైనా వైద్యం మనకు కూడా ఉండకూడదా? ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా సమానమైనటువంటి హక్కులే ఉన్నాయి కదా. మన రాజ్యాంగం అదే చెప్తుంది కదా, చట్టం ముందు అందరు సమానమే, అందరికి సమానమైనటువంటి హక్కులు ఉంటాయి, అంటే అన్ని రకాల సౌకర్యాలు కలిగించడం అనేటటువంటిది మన రాజ్యాంగ విధానం అని చెప్పి చెప్తే మరి నీకు ఒక వైద్యం ఉంటే నాకు వైద్యం ఉంటే ఎట్లా? ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అక్క విమలమ్మ గారికి, జాన్ వెస్లీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కుల సంఘాల పెద్దలు, మా బహుజన బంధువులందరికీ కూడా ఉద్యమం మీద ఉందని తెలియజేసుకుంటూ నాకు ఒక సారూప్యత కనిపిస్తుంది తెలంగాణ ఉద్యమానికి, బహుజన ఉద్యమానికి. ఆంధ్ర తెలంగాణ వేరుపడితే భూమి బద్దలవుతుందా అన్నారు గోరటి వెంకన్న. అధికారం ఆంధ్ర నుండి తెలంగాణకు బదిలీ అయితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనుకొని తెలంగాణ సమాజం మొత్తం ఉద్యమం వైపు పరుగులెత్తి పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అక్కడేం జరిగింది? ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు కొట్లాడుకోలే. ఇప్పుడు కూడా జాన్ వెస్లీ గారు చెప్పినటువంటి ప్రతి అంశానికి పరిష్కారం దొరకాలంటే బహుజనులకు రాజ్యాధికారం రావాలి. బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే ఎవరైతే పరిపాలకులు 70 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నారో వాళ్ళ నుండి అధికారం బదలాయిస్తే భూమి బద్దలవదు, కొండలు బద్దలవదు. ఆ అధికారం బదలాయింపు జరగాలంటే తప్పకుండా మనమందరం ఏకం కావాలి. ఎస్సీ ఎస్టీ బీసీల మధ్యన అత్యంత సన్నిహిత సంబంధాలు ఏర్పడాలి. గతంలో మన ప్రభుత్వాలు లేవు కాబట్టి మన బీసీ బిడ్డలు కానీ, ఎస్సీ బిడ్డలు కానీ, ఎస్టీ బిడ్డలు కానీ అగ్రవర్ణ నాయకులతో ఉన్నటువంటి సంబంధాలు తెంపుకోమని చెప్పట్లే. సంబంధాలు ఉంటాయి, ఎందుకంటే గతంలో మీరందరం మనందరం కలిసి ఉన్నాం కాబట్టి సంబంధాలు ఉన్నాయి. ఈరోజు ఇంతకాలం వరకు వాళ్ళు పరిపాలన చేసిండ్రు. ఆ సార్ చెప్పినటువంటి సమస్యలకు పరిష్కారం కావాలంటే మరి వాళ్ళ నుండి అవుతలేదు కాబట్టి మన బిడ్డలు రాజ్యాధికారంలో చేతులు తీసుకోవాలంటే మన పెద్దలు ఈరోజు వరకు ఎవరైతే వాళ్ళ కోసం పనిచేసిండ్రో, వాళ్ళు ఎమ్మెల్యేలు కావడానికి సహకరించిండ్రో, వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారో దయచేసి ఒక్కసారి ఆలోచించాలి. మనందరం ఒకరికొకరం భుజాలు కలుపుతున్నట్లయితే తప్పకుండా బహుజన రాజ్యం ఏర్పడుతుంది. 60 మంది బీసీల అసెంబ్లీకి పోతారు, బహుజన రాజ్యం ఏర్పడుతుంది, బీసీ ముఖ్యమంత్రి వస్తాడు. మరి మనం ఆలోచన చేయాలా చేయకూడదా? చెయ్యాలి. ఎప్పుడో ఒక్కసారి ఒక ఆలోచన మొలకెత్తింది, ఎత్తినప్పుడు తెలంగాణ ఉద్యమం 1969 మనం ఆంధ్ర వల్ల నష్టపోతున్నాం, తెలంగాణ కావాలనుకున్నాం. ఆ రోజు 369 మంది చనిపోయారు. ఉద్యమం అక్కడితో ఆగిపోలే, నిరంతరం కొనసాగుతూ వచ్చి 14 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి చెందుతుందా, చెందుతుందో, ఏ రకంగా చెందుతుందో జాన్ వెస్లీ గారు చాలా చక్కగా చెప్పింది. మనం ఆలోచన చేయాలి ఇప్పుడు. మరి మనం అభివృద్ధి చెందాలి అంటే ఒక్క చిన్న చిన్న పథకాల వలనో మరే దాని వలనో కాదు, న్యాయంగా ధర్మంగా మనం అసెంబ్లీలకు ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడ మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఎప్పుడైతే అంబేద్కర్ గారు ఏమన్నారు, రాజ్యాధికారం లేనిది, రాజ్యాధికారం లేనటువంటి కులాలు అంతరించిపోతాయి, రాజ్యాధికారం లేకుంటే జరిగే నష్టాన్ని అనాదిగా మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి అక్క కూడా మాట్లాడాల్సి ఉంటుంది, నాకు చాలా మాట్లాడాలని ఉంది కానీ వర్షం వస్తే అక్క ఇచ్చే ముఖ్యమైన స్పీచ్ మిస్ అవుతాం కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక్కటి కావాలి. అగ్రవర్ణాలకు మనం వ్యతిరేకం కాదు, ఇంకా ఎవరికి ఏ కులానికి మతానికి వ్యతిరేకం కాదు, మనందరం ఒక్కటై న్యాయంగా మనకు రావాల్సినటువంటి వాటా కోసం పోరాటం చేయాలి. ఈ పోరాటంలో మనం ఎవరి పక్షం ఉంటామో నిర్ణయించుకోవాల్సినటువంటి నిర్ణయాత్మక సమయం వచ్చింది కాబట్టి మీ అందరినీ శిరస్సు వంచి కోరుకుంటున్నా, ఇప్పటికీ మీరు ఎవరితో సంబంధాలు తెచ్చుకోకండి కానీ బహుజన రాజ్యాధికారం ఏర్పడాలంటే మీ ఓటు అంబేద్కర్ గారు మన చక్కగా ఏర్పాటు చేసిన 3 గోడల మధ్యన మనం ఓటేస్తాం పోయి ఏ భగవంతుడు కూడా చూడడు. మీ మనసును గట్టిపరుచుకొని వచ్చే ఎలక్షన్లో ఎప్పుడు జరిగినా సరే బహుజనులకు ఓటేసే విధంగా మీ మనసును నిర్మాణం చేసుకోండి. మీరు ఎక్కడ మాట్లాడినా బహుజనులకు రాజ్యాధికారం వస్తేనే మన సమస్యలకు పరిష్కారం వస్తుందని చెప్పేసి ఈ సంవత్సర కాలం 8 నెలలు 6 నెలలు 5 నెలలు ఎప్పుడైనా జరగని ఇది మనసులో పెట్టుకుని మీరు ఎక్కడ చర్చ చేసినా ఇది చేయాలి. మీ సంబంధాలు ఎవరితో తెలుసుకోనక్కర్లేదు, మీరు ఎవరితో చెడు కావాల్సిన అవసరం. ఈ యొక్క సదస్సుకు చేసిన పెద్దలు నేను పూర్తిగా ఉద్యమపరంగా అభిమానించే వ్యక్తి మా అక్క విమలక్క గారు, అదేవిధంగా
కార్యక్రమంలో వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత చీకటి అయినప్పటికీ వర్షం వస్తున్నప్పటికీ మన లక్ష్య సాధన కోసం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జనాభా లోపల 93% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలము ఈరోజు రాజ్యాధికారం కోసం 7% ఉన్న వాళ్ళకే అధికారం కట్టబెట్టే పరిస్థితి. ఇప్పుడే జాతి ఎస్సీ అన్న చెప్పిండు, సకల జనుల సర్వే లోపల కూడా 95% సన్నకారు రైతులు, అంటే 7 ఎకరాలకు లోపల ఉన్న జనాలు తెలంగాణ రాష్ట్రం లోపల 95% ఉన్నారు. 1-5% మంది పెద్ద రైతులు, ధనిక రైతులు ఉన్నారు. అంటే 7% ఉన్న అగ్రవర్ణాల లోపల 2% బీదవాళ్ళు ఉంటే 5% ధనికులు ఉన్నారు. 95% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలము భూమి లేక భూమి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వివలక తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు ఆమె మొదటి నుండి ఒకటే స్లోగన్, సామాజిక తెలంగాణ కావాలి, మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మనందరం కూడా ఉద్యమం చేసినాం, అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఆ రోజు మనం సామాజిక తెలంగాణ కావాలని కోరుకున్నాం. సామాజిక తెలంగాణ దిశకు లోపల ఈ రోజు అడుగులేయాల్సిన పరిస్థితి ఉంది. విమలక వచ్చిన కార్యక్రమానికి మేము ఈ సభలో పాల్గొనడం, అందులో భాగంగా మాకు స్పీచ్ ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు టీమాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మా ప్రాంతానికి వచ్చిన విమలకకు మా పూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు బహుజనులకు రాజ్యాధికారం కావాలని ఏర్పాటైనటువంటి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు వేదిక మీద ఇచ్చేసినటువంటి మిత్రులకు, తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున ఉంటే పోలీస్ అందరికీ తెలంగాణ ఉద్యమం. ఎంతో మంది అమరుల త్యాగం, ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రం ఏ ఆకాంక్షల కోసమైతే ఏర్పాటైందో ఆ ఆకాంక్షలు నెరవేరలేదు గనుకనే మరోసారి యుద్ధానికి సిద్ధంగమ్మని ఇట్లాంటి వేదికలను ఏర్పాటు చేస్తుంది టీమాస్. టీమాస్ ఆవిర్భావమే సామాజిక తెలంగాణ, అదే మరో రూపంలో నవ తెలంగాణ. కులాలకు మతాలకు, దోపిడీకి, అసమానతలకు అతీతంగా ఆవిర్భవించేదే సామాజికం, అదే సామాజిక న్యాయం. ఆ సామాజిక న్యాయం ఏర్పాటు కావాలంటే పెద్ద యుద్ధమే జరగాలి. ఆ యుద్ధంలో ఎవరిది విజయము అంటే అంతిమంగా ప్రజలదే విజయం, మనదే విజయం. కాకపోతే కొంచెం కష్టమవుతుండొచ్చు, కొంచెం నష్టాలు జరుగుతుండొచ్చు, కానీ అది జరగకుండా ఇది జరగాలి అంటే కూడా కొంచెం కష్టమైన పని. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు నాడు తెలంగాణ పోరులో ఒరిగిన వీరులు, పొద్దు పొడుపులు పత్తి కడుపులు పోరులు పరికిపోయిన యుధాలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు నాడు తెలంగాణ పోరులో విద్యార్థులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చేతులు ఎత్తాను. అవి కలలన్నీ కలలైపోయి ఇలా మరో పోరాటానికి సిద్ధమవుతున్నాం మనమంతా. మరి ఐక్యంగా ఉండాలా వద్దా? ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చాలా 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 విషయాలు మేము ముందుంచింది. బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత అని తెలంగాణ నుంచి ఇప్పటిదాకా కూడా మాట్లాడుకుంటూనే వస్తున్నాం. నిజంగా మనమంతా ఐక్యంగా ఉన్నామా ఒక్కసారి మీరు చెప్పాలి. ఐక్యంగా ఉన్నామా? లేము. లేము గనకనే మన బలహీనత వాళ్ళ బలమైతుంది. అందుకనే మనం బలమైనటువంటి శక్తిగా ఎదిగి వాళ్ళ బలహీనత పైన దెబ్బ కొట్టాల్సినటువంటి శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఇలా ఏ సమస్యకైనా పోరాటమే మార్గం. పోరాట
పోరాడి పోరాడి అదే పోరాటాల ద్వారా తెలంగాణను సాధించుకున్నాం. అట్లాంటి తెలంగాణలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమైన ఇయ్యాల, ఒకటి కాదు రెండు కాదు, అసలు చెప్పుకుంటూ పోతే ఒడవని ముచ్చట. ఆ ఒడవని ముచ్చటకు మరి మనమంతా ఏం చేద్దామని గుమిగూడినటువంటిదే టీమాస్. ఈ టీమాస్ ఆధ్వర్యంలో కొన్ని పోరాటాలు చేసి ఇప్పటిదాకా దానికి ఒక ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అనేది కూడా చేసి చూపించడం కూడా జరిగింది. అందుకోసం మిత్రులారా, ఇవాళ ఇక్కడ ప్రాజెక్టుల రూపంలో ఊర్లను ముంచడానికి సిద్ధమవుతుంది పాలకులు, విద్యార్థులను గాలికి వదిలేస్తుంది పాలకులు, మహిళలకు భద్రత కరువైంది ఈ పాలకుల హయాంలోనే, నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది ఈ హయాంలోనే. అందుకనే మనమంతా అడగాల్సినటువంటి అవసరం ఉంది, గల్లాబట్టి నిలదీయాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది. కళ్యాణ లక్ష్మిలు కాదు తొందరగా పెళ్లి చేసుకొని పంపేయడానికి, కానీ చదువుకోవాల్సినటువంటి బిడ్డలు ఉన్నారు ఇక్కడ, ఆ చదువుకు మీరు ఖర్చు పెడతారా లేదా హామీ ఇవ్వండి. ఉద్యోగాలు ఉద్యోగాలు అంటూ ఊరేగిండ్రు, ఓట్లేయించుకున్నారు, ఏరు దాటినాక ఏరుమల్లయ్య, ఏరు దాటినాక బోడమల్లయ్య చేసిండ్రు కథ. మా పోరలకు ఉద్యోగాలు లేక సగం మంది వస్తున్నారు, మరి ఏం కావాలి వీళ్ళ పరిస్థితిని హామీ పడతారా లేదా. మా ఊర్లను తాకట్టు పెడుతున్నారు బహుళజాతి కంపెనీలకు, ఫార్మాసిటీలకు, వీటికి మేము సిద్ధంగా లేము. బంగారు తెలంగాణ అంటున్నారు, దీనితోటి బంగారు తెలంగాణ కాదు మాకు బతుకునిచ్చే తెలంగాణ కావాలి, దీనికి మీరు హామీ పడతారా లేదా. ఇవన్నీ మనం అడగాలి, అడిగి రాసిచ్చిన వాళ్ళనే ముందుకు తీసుకొచ్చి ప్రజల మధ్య పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ ముందుకు వస్తే వాళ్ళని మీరు గెలిపించుకుంటారా ఏం చేసుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ ఈ ప్రశ్నలు అడగకుండా రాణిస్తే మాత్రం మరో తప్పు చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఇవాళ హైదరాబాద్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, వాన పడుతుంది కదా మూడు నాలుగు రోజుల నుంచి, బస్తీలన్నీ జలమయమైపోయినాయి, ఇళ్లలకు నీళ్ళు వచ్చినాయి, నిత్యావసర వస్తువులన్నీ తడిచిపోయినాయి, ఏం చేయాలి? ఓట్లకు ముందేమో మీకు అంతా మంచి చేస్తామని వచ్చిండ్రు, ఇప్పుడేమో కన్నెత్తి చూసేటోళ్ళు కూడా ఎవరు దిక్కులేరు అని స్టేట్మెంట్లు వచ్చినాయి పేపర్ల నుండి. అవి ఉండే బహుశా మీరు చూసే ఉంటారు. మళ్ళీ రేపు వస్తే అవి వాళ్ళకే ఓట్లేస్తారు, మళ్ళా రాజద్రోహం అవుతుంది మన మీద కేసు. ఏమైనా కావచ్చు, ఎవడబ్బా సొమ్మని మీరు ఐదేళ్లకోసారి అధికారాన్ని చెలాయించేటువంటి మీకే ఇంత ఉంది ఉంటే ఓట్లేసినోళ్ళు కదా మీరంతా, మరి మీకెంత ఉండాలి మనకెంత ఉండాలి? అందుకే ప్రశ్నించే తత్వాన్ని మనం అలవర్చుకోవాలి. ఇలా కులాల పేరిట మతాల పేరిట ముద్రలు వేస్తూ ఎట్లయితే చంపుతున్నారో ఆ చంపుతున్న దాని మీద ఖచ్చితంగా మనం ప్రశ్నించేటువంటి తత్వాన్ని అలవర్చుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడతాం. ఇలా గోరక్షకులం అంటున్నారు, ఆ పేరుతోటి దాడులు చేస్తున్నారు, చంపుతున్నారు. ఎవరు రా గోరక్షకులమంటూ లేస్తుండ్రు, అరే ఎవరు రా గోరక్షకులమంటూ లేస్తుండ్రు, పశువులను కాస్తారా వాళ్ళు, గట్టిగా సాలనిస్తారా వాళ్ళు, గట్టిగా సాలనిస్తారా వాళ్ళు. ఎవరు రా గోరక్షకులమంటూ లేస్తుండ్రు, పశువులను కాస్తారా వాళ్ళు, గట్టిగా సాలనిస్తారా వాళ్ళు, గట్టిగా సాలనిస్తారా. చిలుకని వాళ్ళు
రక్షకుల పేరుతోటి ఆవులను కూడా రక్షించుకోలేనటువంటి వాళ్ళు, అదే పశుమాంసాన్ని ఎగుమతి చేస్తూ కోట్లు గడిస్తున్నటువంటి వీళ్ళు ఇంకొక పక్కన రెండో ముఖాన్ని మనకు చూపిస్తూ మనపైన దాడులు చేస్తూ చంపుతో మనల్ని విభజించి పాలిస్తున్నారు. ఇవన్నీ మనం పసిగట్టలేకపోతే, అప్రమత్తంగా లేకపోతే ఇవి వాస్తవాలా కాదా అని చెప్పేసి రాత్రి పడుకున్న తర్వాత మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. ద్రోహం చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడదాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఏమన్నాడన్నా, ఏమన్నాడే తరిమి కొడదాం కాదే పాత్ర పెడదాం. మరి ఏం చేయాలి? మరి మనమంతా చూసుకుంటా కూర్చుందామా? మనం ఇట్లనే చూసుకుంటా కూర్చుంటే ఇట్లాంటి పిల్లల బతుకులన్నీ కూడా అగమ్య గోచరంగా మారిపోతాయి. అందుకే మన కొంపలాచిన మన స్త్రీల చరిచిన మన పిల్లలను తప్పి మనలు బంధించిన మన కొంపలాచిన మన స్త్రీల చరిచిన మన పిల్లలను తప్పి మనలు బంధించిన మానవాదములను మండలాదీశులను మరిచిపోకుండా నమ్మును తెచ్చుకోవాలి. ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ పట్ల మనమంతా ఏం చేయాలో మీరే ఆలోచించుకోమని మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ఆ దిశగా ఆలోచించాలని, అడుగులు వేయాలని, న్యాయమైనటువంటి ప్రజా పోరాటాలలో మీరంతా మమేకం కావాలని, మీరు వేసే ప్రతి అడుగులోనూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా, ఇవన్నీ భాగస్వామ్యమైనటువంటి టీమాస్గా మేము మీ వెంట ఉంటామని కూడా మరొకసారి తెలియజేస్తూ తప్పనిసరిగా మీరందరూ కూడా కదిలి రావాలని, ప్రశ్నించాలని, ప్రశ్నించలేకపోతే మన బతుకులు మరింత అన్యాయమైతే అని, ఇట్లాంటి పిల్లలందరినీ దృష్టిలోకి తీసుకొనైనా భావితరాలకి వాళ్ళని మంచి నాయకులుగా అనే కంటే కూడా పోరాట యోధులుగా నేను చూడాలనుకుంటాను. మీరందరూ అనుకుంటున్నచ్చు ఒక్కొక్కరు ఒక డాక్టర్ కావాలను, లేకపోతే ఒక యాక్టర్ కావాలను, ఒక ఇంజనీర్ కావాలను, ఇంకెవరెవరో కావాలనుకుంటారు. కానీ ఒక సర్వాయి పాపన్నలాగాను, ఒక్కొక్కరు చాకల ఐలమ్మ లాగాను, సమ్మక్క సారక్కల్లాగాను, భగత్ సింగ్ లాగాను, జగవేరేలాగాను ఇట్లా కావాలని మేము కోరుకుంటున్నాం. అందుకని మీరంతా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఈ వేదికను ఏర్పాటు చేసిన మిత్రులందరికీ మరొక్కసారి ఉద్యమాభినందనలు. నీల్ సలాం లాల్ సలాంలతోటి మరొక్కసారి థ్యాంక్ యూ. ఆఫీస్కి తాళం వేసి అట్లాంటి పాటలు రాకుండా చేయాలని చూసిండ్రు. అందుకనే ఆ పాట ప్రజల పాట ఎప్పుడూ బందీ కాదు, ప్రజల పక్షాన నిలబడేటువంటి పాట ఎప్పుడూ బందీ కాదని మరొకసారి తెలియజేస్తూ ఆడుదాం డప్పుల్లా దరువేరా. Thank you.
ఇట్లా నిరంతరం ప్రజల కోసం పాటలు పాడుతూ మా చావైన బ్రతికైన ప్రజల కోసమే నిరంతరం ఉంటూ అందుకనే మమ్మల్ని సాధుకున్న ఆదుకున్న మీరే కాబట్టి మేము ఇప్పుడు కళాకారులుగా మీ ముందుకు వస్తాం. మీకు తోచిన సహాయం మాకు అందించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే ప్రతి ఒక్కరు గ్రహించాలి, ప్రతి ఒక్కరు బీసీలకు ఎందుకు ఇవ్వరు, ఎస్సీలకు ఎందుకు ఇవ్వరు, ఎస్టీలకు ఎందుకు ఇవ్వరు అని. మేము ఇస్తే మా సీట్లు ఇస్తే ఎట్లన్నా గెలిపించుకుంటారు, పార్టీ తరఫున కులం సంఘాల తరఫున ఎట్లన్నా గెలుచుకుంటారు. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే మళ్ళీ అక్కడ వాళ్ళకు ఓట్లు కావాలి కదా, మెజార్టీ అంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలంటే ఓట్లు కావాలి కదా. ఎవరు బీసీలు ఎక్కువ ఉంటే మళ్ళీ బీసీ నుండి చేయలేతారు కనుక వాళ్ళకి ఇక్కడనే మనకు తుంచేయడం జరుగుతున్నది. అంటే సీట్లు రాకపోతేనే వాళ్ళు ఎమ్మెల్యే కావారు, ఎమ్మెల్యే రాకపోతే అసెంబ్లీ రాలు, అసెంబ్లీ రాకపోతే నాకు ఓటు వేయరు. ఇదంతా చేయాలంటే ముందే వాళ్లకు ఏదో ఒక దాని మీద బీసీలకు వేరే ఏ విధంగా కూడా అణగదొక్కడానికి వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను ఒక కల్వకుర్తి చిన్న సమస్య చెప్తానుండు. ఆయుధం మన దగ్గర పెట్టుకొని మనం ఏంది అండి ఏడుస్తున్నాము, వాళ్ళకు మన ఆయుధం మన చేతిలో ఉంది. నాలుగోడల మంది ఇప్పుడే అన్నారు బీసీ నాయకులు ఎవరు కూడా నిలబడని ముక్త ఘటనతో చెప్తున్నాము. 93% మొత్తం ఒక తాడిపై వచ్చి 25,000 మెజార్టీ కల్వకుర్తిలో ప్రవంచం అని కూడా నేను ఎందుకంటే ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 54% ఉన్న బీసీలు, మరి 13% ఉన్నారు ఎమ్మెల్యేలు కాబట్టి ఆ సంఖ్యను ఎప్పుడు అందుకోవాలి? మరి అందరూ ఒకటైతేనే అందుకుంటారు కాబట్టి. సభకు నమస్కారం. ఒక పాట తెలంగాణ ఉద్యమాన్ని చైతన్యాన్ని నింపింది, తెలంగాణ సమాజాన్ని మొత్తం కదిలించి వేసింది. ఆ పాటనే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బంగారు తెలంగాణలో ఆ పాట వాడినందుకు చేతకు సంఖ్యలే సరిగా రీతిగా తాళాలు వేసి ఆ ఆఫీస్ని పనిచేసే రకంగా ఈ ప్రభుత్వం చేసిందంటే ఈ బహుజన వర్గాలపైన, బహుజన లేక పాటలపైన, బహుజన ఉద్యమాలు కొనసాగిస్తున్నటువంటి వర్గాలపైన ఈ యొక్క ప్రభుత్వాలు ఎంత కక్ష కడుతున్నాం అనేది ప్రత్యక్షంగా మనం ఎగ్జాంపుల్ చూస్తాము. ఒక విమలకడ చెప్పుకోవచ్చు అనమాట. ఆంధ్ర వాళ్ళని మొత్తంగా ఉరుతం వదిలించేసి ఈ భూభాగం నుంచి తరిగి కొట్టడానికి నాయకత్వం వచ్చినటువంటి ఆ పాట తెలంగాణ సమాజానికి ఏం చేయగా ఏదో చేయబోతున్నాడని భావించమంటే కేసీఆర్ గారు ఆ పాటతోటే అరెస్ట్ చేయించబడి సందర్భంలో అనమాట. అందుకోసం మనం ఏమంటామంటే ఇదే గడ్డ పైన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడము, బడుగు బాగిన వర్గాల మొత్తంగా ఏకం చేసి ఐకమత్యంగా ఉద్యమం కొనసాగించే విధంగా నాయకత్వం వహించడము, అనేక వర్గాల మొత్తంగా ఏకం చేసినము, దక్షిణ తెలంగాణలోనే సుమారు 170 రోజులు బృహత్తరమైన దీక్షలకు నాయకత్వం వహించేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాము. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ చెప్పండి, భాజపా మంత్రి భజంతులు కుడుతున్నటువంటి ఒక ప్రభుత్వము చీరలు ఇస్తాము, గోల్డ్ ఇస్తాము, పందులు ఇస్తాము, బళ్ళు ఇస్తాము, చీరలు ఇస్తాము కాకుండా మాకు చీరలు అవసరం లేదు, బల్ అవసరం లేదు, గోల్డ్ అవసరం లేదు, మాకు ఉద్యోగాలు కావాల్సి పడ్డాని నిర్ణయించిన ఒక సంఖ్య ఈ టీమాస్ అనేది ఇక్కడ వాళ్ళు గర్తించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. న్యాయం అడిగిన న్యాయవాదులను నరక యాతనలు పెడుతూ ఉన్నారు, పాటలు వాడిన విమలకను జైల్లో బంధిస్తూ ఉన్నారు, జర్నలిస్టులను సామ బాధినరు, సామతుడిని నరికి చంపినారు. ఏమి జరుగుతుందో తెల్లారే లోపల తెలంగాణలో, ఏమి జరగనుందో 10 జిల్లాలన తెలంగాణలో. ఓ పాట పాడితే అరెస్ట్ చేస్తున్నవి, మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నవి, ధర్నా చేస్తే అరెస్ట్ చేస్తున్నారు, ఉన్న ధర్నా చౌకలో తీసేసినటువంటి సందర్భాలు వచ్చేసినవి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట మాట్లాడుతుంటే ఒక విధ్వంసపూర్వకమైనటువంటి దాడిని జరగడం జరుగుతున్నది. ఈ దాడిని మనం ఆపాలంటే, ఈ యొక్క వివక్షను మనము నివారించాలంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ మొత్తంగా ఏకమై పార్టీలకు అతీతంగా జైబీ తెలియజేస్తూ టీమాస్ ముఖ్య ఉద్దేశం మేమెంతో మాకంత, మాకు 70 ఏళ్ళ స్వాతంత్రంలో జరిగిన అన్యాయం ఇంకా మేము సహించాం అని ఏకైక లక్ష్యంతో ఏర్పడ్డ టీమాస్ ఈరోజు కలవకుర్తి గడ్డలో గర్జించడానికి విచ్చేసిన అందరికీ
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజ్యాధికారం, రాజ్యాధికారం అంటే ఏంటంటే ఒకే ఒక సంఘటన మన కల్లగుర్తులో జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులు అని చెప్పుకునే ఏ నాయకులైతే ఉన్నారో, ఏ అగ్రకుల నాయకులైతే ఉన్నారో, నిజంగా వారికి దారి తిరిగినప్పుడు ఎవరి పక్షాన్ని నిలబడతారో, ఎవరి పక్షాన్ని నిలబడారో, ఎవరు వంత పాడతారని చెప్పేసి మన కల్లగుర్తులో గత సంఘటన తెలియజెప్పిందని తెలియజేయడానికి ఈ రోజు నేను చెప్తున్నాను. వజ్రాయుధం ఇచ్చారు కోట్లున్న కోటీశ్వరునికి, కూడు లేని ఒక పేద, తినలేని స్థాయిలో ఉన్న ఒక పేదవాడికి కూడా ఒకే ఒక ఓటుకి ఇచ్చాడు. వాడైనా వీడైనా ఒకే ఓటు ఓటు ఉంది. కార్లలో తిరిగేవాడైనా మన ఇంటికి వచ్చి దేహి అని అడుక్కునే పరిస్థితి ఒక ఎలక్షన్ రోజే ఇవ్వడం జరిగింది. ఆ అంబేద్కర్ గారు ఇచ్చిన గొప్ప ఆయుధాన్ని వజ్రాయుధంగా మలుచుకొని మనకు మనమే ఓటేసుకుందాం, మన బహుజనులకి ఓటేసుకుందాం, మన బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలను గెలిపించుకుందాం. ఖచ్చితంగా తెలంగాణ గడ్డ పైన రాబోయే కాలంలో బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి మనమంతా కంకణం కట్టుకోవాలని చెప్పేసి నా వంతుగా మన వంతుగా ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ మరొకసారి జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్. ఈరోజు టీఎస్ఎఫ్ టీమాస్ ఆధ్వర్యంలో బహుజనులకే రాజ్యాధికారం కావాలనే కాన్సెప్ట్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టినటువంటి కమ్మినేని వీరభద్రం గారు, అంటే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 93% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నాయి. మరి ఆ వర్గాలకు రాజ్యాధికారం రావాలని మరి ఎన్నో ఏళ్ళ ముందే మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా మహా మన అంబేద్కర్ గారు వారు కలలు కన్నారు. కానీ ఈరోజు మన తాన ఒక్కటే ఆయుధం, అందరం ఉన్నాం, జనాభా దామాష ప్రకారంగా ఉన్నాం. చట్టసభల్లో మనకు రిజర్వేషన్లు దామాష ప్రకారంగా ఇస్తే, మరి ఇస్తే అంటే వాళ్ళంతటా వాళ్ళు ఎవరు ఇయ్యరు. మన అమ్మ పిల్లవాడు ఏడిస్తేనే పాలిస్తుంది, ఆకలికి ఏడుస్తేనే అన్నం పెడుతుంది. కాబట్టి మరి అటువంటి దాన్ని మనము ఆ దిశగా ప్రయాణించాలంటే గుర్తు అందుకోవాలి. గుర్తు అందుకుంటేనే ప్రభుత్వాలు ఎవరి ప్రభుత్వాలు అనేది కాదు. మనకు ముఖ్యంగా మన్నారం నాగరత్న గారు, మరి అదేవిధంగా ఆనందన గారికి, బాలదన్న గారికి, మరియు అతి మహారాజులందరూ కూడా ఈ యొక్క టీమాస్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు అత్యధిక శాతం ఉన్నటువంటి మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం ఎందుకు రాజ్యాధికారం వైపు పోతలేమనేటువంటి ఆలోచన మనకు రావాలి. ఈరోజు మనం ఏమడుగుతా ఉన్నాం, అన్ని దాంట్లో వాట కావాలంటున్నాం. మరి రాజకీయంకి వచ్చే వరకు ఎందుకు వాటనిస్తలేరు? ఎక్కడ చూసినా పంచాయతీ నుంచి పార్లమెంట్ చూసినా కనీసం మన హక్కులు కూడా అందులో లేవు. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో 200 సంవత్సరాలు బ్రిటిష్ వారితో కొట్లాడితే అందులో నలిగిపోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాదా అనే సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత భూమి కోసం, బుద్ధి కోసం అనేక ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమాలలో కొట్లాడినాం, ప్రాణాలు అర్పించినాం, వేల మంది ప్రాణాలు అర్పించిన మనకింకా రాజ్యాధికారం రాలేదు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం 14 సంవత్సరాలు కొట్లాడినాం, అందులో మన పిల్లలు చాలా మంది అమరులయ్యారు, వాళ్ళు కూడా ప్రాణాలు అర్పించారు. ఈరోజు ఎవరు వెళ్తున్నారు రాజ్యాధికారం, ఎవరిని మనం విమర్శిస్తలేం. మన హక్కు మనకు కావాలంటున్నాం, మన ఓటా మనకు కావాలంటున్నాం. అదే ఈరోజు చెప్పే సీమా అని సందర్భంగా మీ అందరు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఎవరైతే మేనిఫెస్టో 2 లక్షల రూపాయలు సబ్సిడీ, ఎవరైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారో ముందరికి రామని అడుగుతా ఉన్నాం. ఎవరైతే ఈరోజు ఉచిత విద్య సావిత్రిబాయి పూలే పేరు మీద ఉచిత విద్య పెడతారో ముందరికి రావాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు సాకలి ఐలమ్మ పేరు మీద కిట్టు ఎవరైతే ఇస్తారో వాళ్ళని కూడా ముందరికి రావాలని ఈరోజు మేము అడుగుతాం. అనేక అంశాల మీద
ఈరోజు ముందరికి రావాలి అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము కొట్టాలంటే ఈరోజు మనం ఆలోచన చేస్తే బీసీ వర్గం మా యొక్క ఎస్సీ వర్గం మా యొక్క ఎస్సీ వర్గం ఉన్నదని ఒక ధైర్యం మనకు ఉంటుంది. ఈరోజు ఆ దశగా మనమందరం కూడా పయనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి అని దాదాపు 260 సంఘాలు అనుకుంటాను, 2000 సంఘాలు కదా నిజంగా.